ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలోను ఆ పథకాలను ప్రజలకు చేర్చే సిబ్బంది విషయంలోను ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో స్ట్రిక్ట్లీ ఆదేశాలన్నమాట దా జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఇమీడియట్గా శిక్షణ ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు శిక్షణ పూర్తయిన తర్వాత శాఖాపరమైన ఒక పరీక్ష కూడా అంటే ఒక టెస్ట్ కూడా పెడతారు ఇందులో క్వాలిఫై అయిన తర్వాతే వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడ్ పూర్తవుతుందనమాట ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఈ పరీక్ష నిర్వహించాలి అనేది ఉన్నతాధికారులకు చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గ్రామ స్థాయి అగ్రికల్చర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి ఇప్పటికే మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రికల్ కల్చర్ అగ్రికల్చర్ కమిటీలు ఉన్నందున వాటిని సమన్వయం చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ప్రతి అంటే నవంబర్ చివరి వారంలో ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆల్రెడీ చెప్పింది గతంలోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతాల్లో ఏవైతే ఉంటుందో అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అనేది కూడా చాలామంది పక్క ఊళ్ళో పక్క గ్రామాల్లో ఉంటే కుదరదు ఏ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్నారో అక్కడే ఉండాలి అనేది మరొకసారి చాలా సీరియస్ అయితే జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వీటిని ఉల్లంఘించినా ఈ నిబంధనలు తప్పినా కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్హులైన వాళ్ళకి నూటికి నూరు శాతం అందించాలి అనేది ఎవరికైనా అందలేదు అర్హులై ఉండి ఏదైనా ఫిర్యాదు వస్తే మాత్రం ఇమీడియట్గా సంబంధిత వాలంటీర్ మీద లేదంటే సంబంధిత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీద చర్యలు తీసుకుంటామనేది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు అలాగే గ్రామ వార్డు సచివాలయం ఖచ్చితంగా వన్ నైన్ జీరో టూ అనే నెంబర్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి అంటే అక్కడ ఏదైనా బోర్డు పెట్టుంచాలి వన్ నైన్ జీరో టూ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఫిర్యాదులు చేయాలన్నా సలహాలు ఇవ్వాలన్నా సూచనలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా వన్ నైన్ జీరో టూకు కాల్ చేయాలి అందుకని ఆ నెంబర్ ఎవరైనా పెట్టకపోయినా సరే ఆ సచివాలయ సిబ్బంది మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనేది ఎందుకంటే ఈ నెంబర్ పెట్టడం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్టార్ సేవలు కూడా అందించబోతున్నారు అంటే సబ్ రిజిస్టార్ కూడా విధులు నిర్వహించాల్సి ఉంది కాబట్టి ఈ భూ సర్వే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వన్ నైన్ జీరో టూ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలి అనేది ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి